Hi friends, ee video lo window blinds. Ee window blinds anevi ekkadekkada upayoginchukuntaru, ivi ee material tho vastu untayi, vidi oka cost anedi present enta teesukuntunaru, ilanti vivaralanni kuda ee roju video lo manam clear ga aithe telusukundamandi. Video anedi poorthiga chudandi, appude meeku clear ga aithe ardham avutundi. Okay, video aithe start chesedam. Hi friends, welcome to Telugu Building Constructions. ఫ్రెండ్స్ ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అయితే అడుగుతున్నారండి. ఫైనల్గా ఇప్పుడైతే చేస్తున్నాం అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్తో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి షేర్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేసి చూడండి. అలాగే వీటిని ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారంటే మనకి బెడ్రూమ్స్లో విండోస్ ఉంటాయి కదా, ఈ విండోస్ దగ్గర వీటిని ఉపయోగిస్తున్నారండి. అలాగే లివింగ్ ఏరియాస్లో మనకి డైనింగ్ ఏరియాస్లో విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ దగ్గర వీటిని మనకి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. బ్యూటిఫుల్గా ఎవరైనా మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి హాల్లో చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ డిజైన్ తోటి కనిపించడం కోసం కూడా యూస్ చేస్తున్నారనమాట వీటిని. ఇంకా ముందుగా వీటి యొక్క ప్రైజెస్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. వీటి ప్రైజెస్ వచ్చేసి మనకి SFT అంటే ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి 150 రూపాయల నుంచి 160 రూపాయల దాకా ఇవి మనకి పడటం జరుగుతుందండి. వీటిలో డిజైన్ని బట్టి అలాగే ఇవి చేసే దూరాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఈ షాప్ అనేది ఒక దగ్గర ఉంది అనుకోండి, అక్కడ నుంచి మీ హౌస్ అనేది ఉండే డిస్టెన్స్ని బట్టి మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రాగా కలుపుకొని రేట్లు అనేవి ఛార్జ్ చేయడం జరుగుతుందండి. సుమారుగా 180 రూపాయల నుంచి 200 రూపాయల దాకా కూడా మీ యొక్క హౌస్ ఉండే దూరాన్ని బట్టి, వర్క్ చేసే ప్లేస్ని బట్టి మనకి రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 150 రూపాయలు టు 160 రూపాయలు, 180 రూపాయలు టు 200 రూపాయల దాకా వీటిలో మనకి కాస్ట్ అనేది ఉండటం జరుగుతుంది ఫర్ SFT కాస్ట్ అనేది. అలాగే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా, మీరు ఒకటి తీసుకుంటే దాని రేటు సపరేట్ ఉంటుందండి, అదే ఒక 10-15 ఆర్డర్ ఇచ్చి తీసుకున్నారంటే దానికి ఒక రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటిలో డిజైన్ ని బట్టి కూడా మనకి రేట్ అనేది మారుతూ ఉంటుందండి. నార్మల్ గా సింపుల్ గా వచ్చే డిజైన్స్ కి ఒక కాస్ట్ తీసుకుంటారు, మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే దానికి ఒక కాస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇవి చూసుకున్నట్లయితే మనకి పేపర్ ఉన్నట్లు, మనకి పేపర్ మందం ఉంటుంది కదా ఫ్లెక్సీలు, ఆ టైప్ లో అయితే మనకి క్లాత్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఈ దీనికి సైడ్ ఒక తాడు అనేది తాడు లాగే ఇవ్వడం జరుగుతుంది. వీటిలో ఒకటి లాగామంటే ఇది మనకి ఓపెన్ అవుతుంది, ఒకటి లాగామంటే మళ్ళీ క్లోజ్ అవుతుంది అనమాట. వీటిని మనకి ఎక్కువగా విండోస్ కి యూస్ చేయడం జరుగుతుందండి. బయట నుంచి వచ్చే వెలుతురుని నిరోధించడానికి వీటిని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. కటన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కటన్స్ కు బదులు ఇప్పుడు మంచి క్లాస్ డిజైన్స్ తోటి మనకి రిచ్ లుక్ గా కనిపించే విధంగా ఇవి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వీటిని యూస్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఇవి మనకి ఫ్యాబ్రిక్ మెటీరియల్ తో తయారు చేసినవి వస్తాయి. అలాగే దీనికి పైన మెష్ కోటింగ్ ఉండే మెష్ టైప్ లో కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే నార్మల్ గా ఉండే మనకి బ్లైండ్స్ కూడా వీటిలో మనకి రకరకాలుగా అయితే ఉండటం జరుగుతుంది. ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి వీటి యొక్క డిజైన్ ని బట్టి. ఇక వీటి యొక్క ఇన్స్టాలేషన్ కూడా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ముందుగా మనకి మార్కింగ్ అనేది చేసుకుంటారు. మనకి విండోస్ ఏవైతే ఉన్నాయో వీటి మార్కింగ్ అనేది తీసుకుంటారండి. మార్కింగ్ తీసుకున్న తర్వాత మనకి గోడ ఏదైతే ఉందో గోడకి సింపుల్ గా డ్రిల్ చేసి మనకి పైన దీన్ని బోల్ట్ ఫిట్టింగ్ తోటి దీన్ని ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. వీటి వల్ల మనకి రూమ్ లో ఉండే లుక్ అనేది కంప్లీట్ గా మారటం జరుగుతుంది. అలాగే వెలుతురుని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ మనకి రిచ్ లుక్ బాగా కనిపించడానికి చాలా చాలా ఇవి యూజ్ అవుతాయండి. అక్కడ కిటికీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట, మనకు తప్పించి. ఆ విధంగా అయితే వీటి యొక్క డిజైన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి. మనకి సైజును బట్టి కాస్ట్ కూడా వేరే అవుతూ ఉంటుంది అనమాట. వీటిలో సింపుల్ గా మీరు ఇప్పుడు చూస్తున్న ఇలాంటిది ఒకటి తీసుకోవాలనుకుంటే 3,000, 3,500, 4,000 రూపాయల దాకా అయితే పడటం జరుగుతుంది. కొంచెం పెద్ద సైజ్ అయితే మనకి 5,000 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసే దూరాన్ని బట్టి, మీరు తీసుకునే డిజైన్ని బట్టి, మోడల్ని బట్టి కూడా మనకి రేట్ అనేది వేరే అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ బ్లైండ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన, వీటిలో మనకి మిషనరీ టైప్ లో మనకి పైన రింగ్స్ లాంటివి ఉంటాయండి. మనకి ఒక తాడు పట్టుకొని లాగినట్లయితే ఆ రింగ్ అనేది తిరగటం వల్ల ఇది అప్కి వెళ్ళటం జరుగుతుంది, అలాగే డౌన్ కి రావటం జరుగుతుంది. ఈ విధంగా మిషనరీ టైప్ లో వీటి ఒక పనితీరు అనేది మనకి ఉండటం జరుగుతుందండి. అలాగే ఇవి యాంటీ డస్ట్ అనమాట. దీని మీద దుమ్ము అలాంటిది కూడా మనకి పడకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. అలాగే వీటిలో నార్మల్ అవి కూడా ఉంటాయి. మళ్ళీ అవి తీసుకొని వీటి మీద దుమ్ము పడుతుంది కదా, మీరు దుమ్ము పడదు అని చెప్పారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నార్మల్ అవి ఉంటాయి, యాంటీ డస్ట్ ఉంటాయి, అలాగే మనకి ఫ్యాబ్రిక్ ఉంటాయి, వీటిలో ప్లాస్టిక్ ఉంటాయి, రకరకాల
డిజైన్స్ మోడల్స్ అయితే ఉంటాయండి. అలాగే ఇవి మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయండి. మనకి అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ వీటిలో కూడా అవైలబుల్ లో ఉంటాయి. వీటిలో మనకి 1200 రూపాయల కానించి మనకి ఆన్లైన్ లో అయితే దొరకడం జరుగుతుంది. సైజ్ ను బట్టి స్టార్టింగ్ సైజ్ లో ఉండే బ్లైండ్ వచ్చేసి మనకి 1200 రూపాయల కానించి ఉంటుంది. దీనిలో సైజెస్ ను బట్టి మనకి ఆన్లైన్ లో అయితే మనకి అవైలబుల్ లో ఉంటాయి. మీ యొక్క కిటికీ సైజ్ ని మీరు కొలుసుకొని దాన్ని బట్టి ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు మీరు ఎక్స్ట్రా ఉండే సైజ్ నే మీరు తీసుకున్నట్లయితే మనకి సరిపోతుంది. అలాగే మనకి ఆన్లైన్ లో వచ్చేసి దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఏంటో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకి పేపర్ వర్క్ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి అందులో చూసి మీరు చేసుకోగలిగితే మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు రేటు కూడా ఆఫ్లైన్ కన్నా చాలా చాలా తక్కువకి ఇవి మనకి బయట ఆన్లైన్ లో రావటం జరుగుతుంది. లేదు మేము చేసుకోలేం అనే పొజిషన్ లో మీరు ఏంటంటే ఆఫ్లైన్ కి వెళ్ళి బయట ఇవి ఇన్స్టాల్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సపరేట్ గా మీరు తెప్పించుకున్నా వాళ్ళు ఇన్స్టాల్ అయితే చేస్తారు, దానికి సపరేట్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. లేదు మొత్తం బయట వాళ్ళ దగ్గరే కొనుక్కుంటే దానికి సపరేట్ అమౌంట్ అనేది ఒక అమౌంట్ అనేది ఉంటుంది. లేదు మీరు ఆన్లైన్ లో తీసుకుంటామనే పని అయితే మీకు చాలా చాలా రేట్ అనేది తక్కువ పట్టడం జరుగుతుంది ఆన్లైన్ లో తీసుకునే పని అయితే. అందులో మనకి ఆన్లైన్ అంటే కొన్ని కొన్నిసార్లు ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారండి, ఆ టైంలో తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తాయి. చూసుకోండి మీరు అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ వీటిలోకి వెళ్ళి బ్లైండ్స్ అని కొట్టారంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే అవన్నీ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు నచ్చితే ఆన్లైన్ లో అయినా తీసుకోండి. లేదనుకుంటే మనకి హార్డ్వేర్ షాప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనకి ఆఫ్లైన్ లో కూడా దొరుకుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా వీటిని మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.